ఇంకా పెట్టరా మంచి పేరు అది పాపాయమ్మ అంటే నీకు ఆయప్ప గుర్తుకున్నాడమ్మా పద్దు వాళ్ళంతా పాపాయమ్మ అనే పిలుచుకుంటారు పాపయ్య పాపాయమ్మ పాపిగా ఎందుకు పిలుస్తారు అట్లా పాప కదా నువ్వు సన్నద్ధమ్మ అది ముద్దు పేరు పాపిగా పాపాయమ్మ అంటారు ఇంకా ఎక్కువ ముద్దు వస్తే పుట్లకాయ అంటారు నేను హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈరోజు ఉగ్గాని గుడ్ మార్నింగ్ మిరపకాయ బజ్జీలు గుడ్ మార్నింగ్ చెప్పు. శుభోదయం అండి. శుభోదయం అండి అందరికి. వెల్కమ్ టు రాధికా కిచెన్. రాధికా లాక్స్ ఇది సొగిలిమండ సొగిలి నాకు చెప్పిస్తుంది. ఈరోజు ఉగ్గాని మిరకాయ బజ్జీలు చూపిస్తున్నాను. కుకింగ్ చూపిమన్నారు కదా. ఇంకా మీకు ఏదన్నా ఏదైనా ఇష్టమైతే కామెంట్స్లో పెట్టండి, అది చేసి చూపిస్తాను. యూట్యూబ్లో నేను అట్లా చూడను. నా వంటలే వెరైటీగా ఉంటాయి. నా వంటలు వేరే టేస్ట్ అబద్ధాలు అన్నీ అబద్ధాలు. దీని మాటలు వాడి మాటలు అస్సలు వినొద్దండి. ఏంది పాయింట్ రా పొద్దాంకులు, మీరేందో బస్సు సిగ్నల్ ఇస్తానవా బొరుగులు. మళ్ళీ ఏమన్నా ఉగ్గాని రాయలసీమ ఉగ్గాని అది. ఇంకో ఇది రైస్ తో చేస్తారండి దీన్ని. కొన్ని చోట్ల మరమరాలు, ఇంగ్లీష్ లో స్ప్రింగ్ బిర్యానీ అంటారు. మా అమ్మ అట్లా వాళ్ళు దీన్ని ఉలువులు అంటారు. ఉలువులు అని మళ్ళీ మీకు తిక్క పట్టిస్తాడు. ఉగ్గాని అంటాము. ఇంకోటి అండి మరమరాలు అంటే, మరమరాలు అంటే ఇంకోటి దీంట్లో బల్లారి బొరుగులు వస్తాయి. దాంతో చేయకూడదు. ఇట్లా నార్మల్ బొరుగులతోనే చేయాల. ఆ బొరుగులు కారం బొరుగులు కలుపుతాం కదా, దానికైతేనే బాగుంటాయి. కారం బొరుగులు కలిపి దాంట్లోకి నిమ్మరసము, టమాటా, కొత్తిమీర అన్ని మసాలా వేసి కలుపుకొని తింటే చాలా బాగుంటాయి. ఎందుకు ఉగ్గానికి బాగుండవు తిరగ ఇది బొరుగులు కారం బొరుగులు చేస్తాం కదా చాలా బాగుంటాయి. వాడి మాటలేని నాకు ఫిట్టింగ్లు పెడతాడు. మీరు వినొద్దండి. నువ్వు అంటే కింద ఏందంటే అంటించి నేనేం చేయలా. తడపమ్మ సరే పొరుగు బాగా పాత్రకి నీళ్ళు ఎక్కువ వేసుకొని ఫుల్గా వేసుకొని బాగా మెత్తగా తడపల్లా బొరుగులు. సొగిలోడా సొగిలి చేస్తలు చేయొద్దు. అట్లా చెప్పి వీడియోలు వాళ్ళ చెడగొట్టు. చూడండి ఉగ్గానికి మీ ఎంత మంది ఉంటారో అంత మందిని బట్టి అన్ని చెంచాలు ఏం కాదు. లేదు మీరు జనాన్ని బట్టి వేసుకోండి, జనాన్ని బట్టి బొడుగులు తడుపుకోండి. ఇది చెప్తుంది అవును. మళ్ళా ఇప్పుడు రెండు ప్యాకెట్లు తడుపుతావు, ఐదే నూనె వేస్తే సరిపోతుందా? ఏం లేదండి. దీంట్లో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, మిరియాలు, లవంగాలు, చెక్క అవన్నీ వేస్తా. నువ్వేం లే నరుకు నరుకు పోతావా? ఎవరున్నా నరకెగ్గిన చెప్పు. అట్లా ఆయిల్ ఎగురుతుంది, అట్లా ఆయిల్ ఎగురుతుంది, వెనక్కి పోండి అని చెప్పు. హైలో పెట్టుకున్నాడు, హైలోనే పెట్టుకోవాలండి. దీని మాటలు ఎందుకు తింటారు? ఉండు ఇగని ఇదో ఇట్లా ఇట్లా బాగా మెత్తగైనాక దీనిలో నీకు తడుపుకునే దాని తీసి అవి ఎక్కువ గట్టిగా పిండకూడదు. అవును, లూజ్గా పిండుకోవాలి. మరి అంత లూజ్ కాదు, కొంచెం పిండు. ఓ పని చేస్తావా, నువ్వే వచ్చి పిసుకుతావా? అమ్మకి ఇష్టం కదా.
కారం మీకు తగినంత వేసుకోండి. మిర్చి మీరు ఎంత కారం తింటే అంత. మేమైతే ఈ కారం మిరపకాయలు ఒక మూడు వేసినాను, ఉల్లిపాయలు ఒక రెండు, టమాటా రెండు, మీడియం సైజ్ పెద్దవి కాదు మీడియం సైజ్. ఇట్లా బొరుగు ఇదిగో బొరుగులు ఇట్లా పక్కన పెట్టేసుకోవాలి మొత్తం అంతా. పసుపు, ఇప్పుడు పసుపు తగినంత, సాల్ట్ తగినంత, మరేంటి మా ఎందుకే తగినంత మంచి సాల్ట్ తెచ్చిన. ఇది అయిపోయిందిలే బాబీ, అయిపోయినాక అది వాడదాము. ఎవరు మనం అయిపోతాం అది నాకు తెలుసులే. తగినంత అంటే అంతేనా నరకల్లా అట్లా. అంత లోపల దీంట్లోకి ఇంకేం వేస్తారు సింధు? అటుకులు వేసుకోవచ్చు. అటుకులది వేరేలేండి, అది బాగోదు కానీ అది తగ్గింది. అది వేరే ప్రాసెస్. ఆ శనగపిండి ఫస్ట్ అది చేయి మా అది కాల్ అది చాలాసేపు పడుతుందిలే సింధు. తేమ నువ్వే తలకాయలు తింటావు. సైమల్టేనియస్గా శనగపిండి తీసుకోండి, శనగపిండి, గోధుమ పిండి, బియ్య పిండి అన్నీ వేస్తాము. అది తీసుకో కొంచెం ఉండాలి. మూగిదానా అది తీసుకో, నత్తిదానా. మళ్ళీ ఇట్లా ఎత్తి చూపించేవన్నీ ఉంటాయి కదా. మిరపకాయ బజ్జీలు మా అమ్మ పోతుంది, అన్న అమ్మ పోతుంది ఇట్లా చూపించేకి. ఏంది పిండి అది చెప్పుమా? శనగపిండి తనే కదండి బజ్జీలు చేస్తారు. ఇది చూడు అవలాయలు చేస్తారు, అవలాయలు చేసిన ఇంగ్రీడియంట్ శనగపిండి అండి ఇది. మిరపకాయ బజ్జీలకి ఎందుకు మిరపకాయ బజ్జీలే చేసుకోవాలి? అదే మంచి కాంబినేషన్ అని చెప్పాలా. ఎంత మందికి చేస్తాను? ఏంది మొత్తం మిరపకాయ బజ్జీలు ముగ్గురే ఆయన తిందు. నీకు కూడా తెలుసా, నీకు ఒకవేళ అమ్మ ఉగ్గానినే తినాలనిపిస్తే అమ్మ కరెక్ట్ 8 నుంచి 10 వరకు కూడా కోట రోడ్లు బండి పెట్టుకొని తింది ఆడిపోండి. మీరు నిజమే అనుకున్నారండి, అన్నీ తక్కువ మాటలే. సండేస్ అయితే పొద్దున 6 నుంచి ఉంటుంది. నా సుగిలి మొగంది సుగిలిది దీంట్లోకి అత్తే. ఉగ్గాని, ఉగ్గాని సెంటర్ పేరు సామజవరగమన ఉగ్గాని. వీళ్ళిద్దరిది పెద్ద సొగిలి చిన్న సొగిలి ఉగ్గాని వాళ్ళ పేరు. చూపించు ఇది చూడండి కొంచెం ఏంటది తేడా నేను చూపిస్తాను ఉండు కొంచెము ఇట్లా ఎత్తి ఇట్లా చూపి మా కింద ఇంకా చక్కగా చూపిల్లి ఇట్లా పోవా దాంట్లోకి పోయే తట్లా చూపి కొంచెం జీలకర్ర కొంచెం వాము వాము కూడా వేసామమ్మా. తర్వాత ఇది ఏం లేదులేండి, మీకు బాగా అర్థమయ్యేటట్లు చెప్తాను చేసుకోండి. బాగా టేస్ట్ ఉంటుంది. బియ్య పిండి ఉంటే కన్నా ఒక 2 స్పూన్లు వేసుకోవాలా. బియ్య పిండి లేదు, బియ్య పిండి వేస్తే చాలా బాగా టేస్ట్గా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి, బాగుంటుంది. లేదు బియ్య పిండి చాలా బాగుంటుంది, చాలా బాగుంటాయి, క్రిస్పీగా వచ్చేకి క్రిస్పీగా వేస్తారు, టేస్ట్గా ఉంటుంది. లేదు దీనిలో మా దీని మాట ఇది పెద్ద వంటలు సానని వంటలక్క వాటరీ వాటరీ పాయింట్ ఉప్పేదేమో పాయింట్ కదా. ఉప్పు ఎందుకైనా ఉప్పు ఎక్కనే బజ్జీలు చేస్తారా? వాటరీ అంటే నీళ్ళు తెచ్చుకోలేదా? ఉప్పు ఇడుండే కదా, సాల్ట్ వేసుకోండి దాంట్లో తగినంత. ఏమో దాచిపెట్టుకుంటాను ఎవరైనా తింటారనేమో. మరి తగినంత సాల్ట్ సాల్ట్ చూపించు. ఏమన్నా దాచిపెట్టుకుని వేస్తాంది అమ్మకి అసలు కుక్కింగే తెలియడం. నీకు బాగా తెలుసులే వాటర్. అమ్మ నీళ్ళు నువ్వంతా నాకే నేర్పిస్తుంది ఎమ్మట్లే. పోయి నీళ్ళు ఎన్ని పోసుకోవాలా? నువ్వు పోయి అమ్మా మిరపకాయ బజ్జీలు సరిపడే అన్ని పోసుకుంటారు. ఎన్ని పోసుకోవాలంటే గ్యాస్ గ్లాస్ ఉంది కదా బౌల్, అది తెచ్చుకొని ఉంటే వాళ్ళకి ట్రాన్స్పరెంట్గా కనపడతాండ. చాలు అయింది అట్లా పోస్తావు. నులుముతుంది దాన్ని ఇప్పుడు అట్లా అంటే బాగా ఇదిగా వస్తాయి. అది ఫ్రిడ్జ్ మీద గ్లాస్ బౌల్ ఉంది కదా, అది తెచ్చుకుని ఉంటే ట్రాన్స్పరెంట్గా కనపడుతుంది కొంచెం కొద్దిగా. సార్ వెరీ చాలా
కొంచెం చాలా ఏ ఒగలా ఒగలరాని గీకి ఇంకా ఇత్తనాలు కొంచెము జీలకర్ర పప్పులు వాము సాల్ట్ ఆడిచ్చి దాంట్లో నింపేసుకొని చేసినా కూడా బజ్జీలు ఇంకా బాగుంటాయి. పప్పులు జీలకర్ర వాము సాల్ట్ ఆడిచ్చేది ఆడిచ్చి ఇత్తనాలు తీసేసి అది లైట్గా పెట్టేసి వడ వేస్తే ఇంకా బాగుంటుంది. చాలా బాగుంటుంది. పుట్నాలు పుట్నాలు పిత్తులు పిత్తుతాం చూడు మనము వాడికి ఎప్పుడు యాదగాలం కాసింత గూదగాలం కూసింత అన్నది దాని వల్ల ఎప్పుడు అని పిత్తులు సింతే అట్లా కాదు నాకు కాదు దాంట్లో ఇత్తనాలు తీయి ఇంకా కారం లేక దీంతో సిందో పాప ఉంటుంది వాడికి వాడన్నీ వాడ బొట్టు పని చేయడండి మాటలు గాడు మొత్తం మాటలు రాయడే కదమ్మా కెమెరా పట్టుకుంటాను కదా దాంట్లోకి కారము అది మిర్చి ఉల్లిగడ్డ కారం అని వస్తాను నెక్స్ట్ చేసేది ఇప్పుడు ఎందుకు చెప్తాను ఇప్పుడు దీంట్లో చేసి చూపిస్తాను లేండి అది జొన్న రెట్టెలు నిన్న నైట్ ఇటు మా ఇంటి పక్కన ఎవరిదో పెళ్ళి ఇంకా ఫుల్ అంటే పాటలు పెట్టి డించిక్ డించిక్ డాన్సా నా కూతురుకి అట్లా బయట తినిపించిన తర్వాత వాకింగ్ పిలిచిపోతా అంటే మా అమ్మ నిజం చెప్పు నువ్వు మళ్ళీ చూడు తిట్టి చూడొద్దు నన్ను ఆడ మ్యూజిక్ పెడితే నా కూతురు కూడా ఇట్లా డాన్స్ చేసి చూపిస్తాను ఇట్లా నిజంగా నా కూతురు కూడా చేస్తాను ఇట్లా డిడ్డి డిడ్డి కర్రీ ఇట్లా 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 చూపిస్తుంది ఎందు మాడిపోతాడే నా కళ్ళు లేవాడ ప్లాస్టిక్ గిన్నెలో ఎందుకు కలిపి పెట్టినారు మా ఎందుకు గోరెంట ఏమో చూడు మాది బాగా నేనేం తీసుకోలే చేతికి ఆ చేతి కాదు గిన్నె తీసుకొని ఇట్లా మూతి పెట్టి ప్యాడ ఇది నువ్వే గోరెంట్ లాగా కూర్చున్నావు ఏందో చెప్తున్నావు ఇది చెప్పుమా ఇప్పుడు 10th క్లాస్ లో ఇప్పుడు 7th క్లాస్ లో కూర్చుండే స్టూడెంట్స్ కి 9th క్లాస్ లో మీకు ఈ సబ్జెక్ట్స్ వస్తాయండి బాటనీలో ఇది ఉంటుంది మళ్ళీ 10th లో మీకు ఇది వస్తుంది మీకు ఆ సెంటర్ పడచ్చు ఈ సెంటర్ పడచ్చు మీరు సైకిల్ లో పోవచ్చు బస్సు లో పోవచ్చు అని చెప్పినట్టు ఉంటుంది మళ్ళీ పాయింట్ రా పాయింట్ రా పాయింట్ వచ్చి ఏముంది అది చేసుకునేది మీరు ఎంబీఏ చేశారు పాయింట్ రా ఏంటండి ఆ మిర్చి విత్తనాలు తీసి పుట్నాలు కొబ్బరి జీలకర్ర ఆవాము వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి ఇంకో రోజు రెసిపీలు చెప్పొచ్చులే ఇప్పుడు బిర్యానీ కూర్చున్నప్పుడు తట్టుకోలేక అన్ని చెప్పేస్తాను ఇప్పుడు బిర్యానీ కూర్చున్నప్పుడు నీకు నోరు ఊరిందని చెప్పేది నీకు నోరు ఊరిందని అన్నం పప్పు గురించి చెప్తావా పెద్ద ఏం చెప్పినాడు పరిగెత్తుతో ఆడుకో బాబా చెప్పేది నువ్వు పెద్ద ఆయన ఏం చెప్పినాడు తెలుసా పరిగెత్తుతో ఆడుకో బాబా తిండి ముందర తిక్క తిక్క పనులు చేయదు బాబా తిండి ముందర తిక్క తిక్క పనులు చేయదు పాపా అన్నాడా లేదా పెద్ద నీకు గుర్తుకుందా ఒక అంకుల్ వస్తాను మన ఇంటికి చిన్నప్పుడు అమ్మ ఇంట్లోకి వస్తా నమస్కారం అన్న కూర్చోంట ఎందుకంటే ఆయిల్ కొడతావా చూడు అంకుల్ వచ్చినాడా నేనున్నా నాకు బాగుంది కడుపులో ఉంటారు కదా అప్పుడు కూడా గుర్తున్నాయి అయిపోచ్చినాడా అన్న తినండి అన్న నేందా నింది అమ్మ నాకు అంత కరెక్ట్ లేదు కనుక నా సిచ్యువేషన్ ఏమో ఉండుమా ఏమో తినండేమో నింది వద్దమ్మా వద్దు వద్దు నాను నేను ఇప్పుడే కాలు కడుక్కొని వచ్చినాను అన్నాడు నేను ఆడే ఉన్నాను ఏంది మా కాలు కడుక్కొని వచ్చినాడు అంటే ఏ ఊరిని చూస్తాను నా ఇప్పుడు పాప అమ్మని పాప నేను ఉండేది పాప నేను
మూడు పూట్ల పోతుంది చూడని కిచెన్ లేకుంటే దర్మేశ్వర నాతో చూడు ఏం చెప్తాను వీడు కాలు కడుక్కున్నానంటే నేనేం అనుకున్నాను నిన్న అమ్మని అందరూ ఎప్పటి నుంచే పాప అంటారు అమ్మని అట్లా పెద్ద ఆయన కూడా పాప అని చెప్పినాడు అమ్మని పాపాయమ్మ అంటాను మా ఉగ్గాని చెడిపోతుంది నేనేం నేనేమన్నా నేను సైలెంట్ గా ఉన్నానో లేదా జుట్టు లేదా ముక్కు పట్టి పీస్తానా కొడుకు నేను సైలెంట్ గా ఉన్నానో లేదా పాపాయమ్మ అంట నువ్వు ఇంకా పెట్రా మంచి పేరు అది పాపాయమ్మ అంటే నీకు ఆయప్ప గుర్తుకున్నాడమ్మా మూడు నువ్వు నాలుగు పుట్ల పోతావా వాడు ఐదు పుట్లు పోతారా పద్దు వాళ్ళంతా పాపాయమ్మ అనే పిలుచుకుంటారు పాపాయమ్మ కాదు పాపయ్య పాపయ్య పాపాయమ్మ పాపిక ముద్దు పేరు పాపిక అంటారు ఇంకా ఎక్కువ ముద్దు వస్తే ఇంకా ఎక్కువ ముద్దు వస్తే పుట్లకాయ అంటారు పాయింట్ హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాను కాదు దీనికి కారము చేతుల కారం అయింటుంది కదా ఆ కారం పోలంటే టెక్నిక్ ఏమైనా ఉందా ఏముంది లేదా మంటుంటుంది ఇప్పుడు సాల్ట్ వేసుకొని చేతుల్లోకి కడుక్కోవాలి అప్పుడు పీకేస్తుంది మంట ఇప్పుడు ఇప్పుడు ఎంత ఎంత స్మెల్ చూడు ఓహో నువ్వు చూడు ఆడు చూపి ఒక్కసారి చూడు చూడనట్టు సబ్స్క్రైబ్ కలుపు నీట్ గా చేత్తో కలపమ్మ అయ్యారి దాన్ని ఉగ్గానండి చేత్తోనే కలపాలి ఎప్పుడైనా కానీ అదంతా ఎత్తిపోతుంది అది అట్లా ఏళ్ళతో కొంచెం అది ఇప్పుడు కలర్ వస్తుంది నీట్ గా బేదలు ఎత్తనంట టూ స్పూన్స్ అండి ఇట్లాంటివి సౌండ్ వస్తుంది ఇట్లా ఒక చోట ఇగుడుది మొత్తం అంత పీల్చేస్తుంది తొందరగా ఇట్లా మళ్ళా నువ్వు బొబ్బులు పొడి రెసిపీ అని చెప్పొద్దమ్మా మొత్తం ఇది మర్చిపోతారు అది మర్చిపోతారు నువ్వు ఎంత మొత్తుకుంటానే ఉంటారు ఎట్లయ్యల్లమ్మా జారేలాగేయల్లమ్మా జారేలాగా అంటే కాదు కొంచెం ఇట్లా బజ్జిలాగా ఉండాలి అంతే మిరపకాయకి రావాల పిండి నాకు రావు రాందే ఈ పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ తీసుకొని గార్డెన్ లోకి వేసేస్తే పచ్చిమిరపకాయలు చెప్పు ఇప్పుడు సోడా పొడి ఎందుకు వెళ్ళమ్మా పొంగుతాయి బాగా పొంగకోకుంటే తినలేమా ఏమి అట్లా వేరేలాగా వస్తే సగం మిరపకాయ కనపడల్లా బజ్జి బాగుంటుంది కనపడల్లా మనకి కనపడకపోతే బాగుండదా ఫుల్ ఎగురు ఎందుకు అట్లా ఇట్లుంటే బాగా ఉంటాయి రూలా ఆయన నేను చెప్పే కంటే గమ్మను ఎందుకు ఎప్పుడు పక్కన వాడు పిలిచి ఫీలింగ్ చూసావా అంట పోలే ఇట్లా కొడతా ఇట్లా ఉగ్గాను ముక్కులేకు రెండు మూడు పోతాయి నోట్లేకు పోతాయి చెవులేకపోతాయి బాగుంది బాగుందా బాగా సమ్మ
బాయ్ బాయ్ అండి అందరూ. అందరికీ మీరు బాగా చేసుకొని తినండి ఉగ్గాని బజ్జీలు. ఇల్లు కామెంట్స్ చూడండి. నెక్స్ట్ రెసిపీ ఏమని మా అమ్మ చెప్పేసింది కదా ఆల్రెడీ జొన్న రొట్టెలు. ఏడాది ఇంకా సగంలోనే ఉంది సగంలోనే.